పండగ సమయం అండి, రేపు పండగ, అందుకని పండగ టైంలో అందరినీ అటు ఇన్వైట్ చేయటం బాగుండదు. అంత్యక్రియల్ని వారి ఒక అమ్మాయి చెన్నైలో ఉంది, రెండో అమ్మాయి అమెరికా నుంచి రావాల్సి ఉంది. అందుకని ఆ అమ్మాయి రావటానికి ఎల్లుండి మధ్యాహ్నానికి కానీ అంత్యక్రియలు ఉండవు. ఆ ప్రదేశాన్ని మీకు మళ్ళీ తెలియజేస్తాం. సో అంత్యక్రియలు ఇవాళ కానీ రేపు కానీ ఉండవు. ఎల్లుండి మధ్యాహ్నం తర్వాత వారి అంత్యక్రియలు ఉంటాయి. ఆ ప్రదేశం కూడా లేటర్ తెలియజేస్తాం. ఈ వ్యవహారాలన్నీ చూస్తున్న వారి కుటుంబ సభ్యులు వారితో చర్చించి మీకు చెప్తాం. అలాగే వారి సందర్శనార్థం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరికీ, ఇండస్ట్రీలో ఉన్న నటులందరికీ తెలియజేసేది ఏంటంటే, వారి భౌతికకాయం ఇక్కడే ఫిలిం నగర్లోని వారి నివాసంలో ఉంటుంది. ఇవాళ రేపు ఇక్కడే ఉంటుంది. అందుకని అందరూ వచ్చి చంద్రమోహన్ గారికి వారి ట్రిబ్యూట్స్ వారి రెసిడెన్స్ ఫిలిం నగర్లోని రెసిడెన్స్లోనే తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఇక చంద్రమోహన్ గారికి నాకు ఉన్న అనుబంధం అంటే, నేను మొట్టమొదటిసారిగా హీరోగా ఇంట్రడ్యూస్ అయిన నేను సైతం సినిమాకి నా తండ్రి పాత్ర ఫుల్ లెంగ్త్ రోల్ నా తండ్రి పాత్ర చంద్రమోహన్ గారే చేశారు. జస్ట్ ఇప్పుడే జయసుధ గారు ఫోన్ చేశారు. నేను చంద్రమోహన్ గారు కలిసి అత్యధిక చిత్రాలు నేను చంద్రమోహన్ గారు కలిసి హీరోయిన్గా చేశామని, ప్రభ గారు ఇప్పుడే చేశారు, నేను చంద్రమోహన్ గారు కలిసి చాలా సినిమాలు నటించామని వీరందరికి కూడా తెలియజేయటం జరిగింది. వారి భౌతికకాయం ఇక్కడే వారి ఫిలిం నగర్ ఇంట్లోనే ఉందని వీళ్ళందరూ కాసేపట్లో జయసుధ గారు కానీ ప్రభ గారు కానీ అలాగే ఇండస్ట్రీలో ఉన్న శివకృష్ణ గారు అందరూ నటీనటులు అందరూ కొంతసేపట్లో ఇదే మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఫిలిం నగర్లోని వారి నివాసంలో వారి భౌతికకాయం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అంటే కన్ఫ్యూజన్ ఏం లేకుండా మళ్ళీ ఛాంబర్కి తీసుకెళ్తారు అటు వెళ్తారు ఇటు వెళ్తున్నా కన్ఫ్యూజన్ లేకుండా ఫిలిం నగర్లోని చంద్రమోహన్ నివాసం చంద్రమోహన్ గారి రెసిడెన్స్ దగ్గర వారి భౌతికకాయం ఉంటుంది. ఈ రెండు రోజులు ఇక్కడే ఉంటుంది. అంత్యక్రియలు మాత్రం ఎల్లుండి మధ్యాహ్నం జరుగుతాయి. వాళ్ళు వారి డాటర్ వచ్చిన తర్వాత 1965లో ఆయన చలనచిత్ర నటుడుగా మొదట అంటే మల్లంపల్లి చంద్రశేఖరరావు మా మామయ్య పేరు, తండ్రి వీరభద్ర శాస్త్రి గారు. ఆయన బిఎన్ రెడ్డి గారి ఫస్ట్ సినిమా రంగులు రాట్నంతో ఆయనకి తెరప్రవేశం చేశారు 1965లో. ఆయన 1966లో ఆయన మొదటి చిత్రం రంగులు రాట్నం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్న డీజే దువ్వాడ జగన్నాథం వరకు ఆయన అన్ని రకాలైన పాత్రలు, సహాయ నటుడు గాను, విలన్ గాను, కమీడియన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కాకుండా హీరోగానే దాదాపు 140 నుంచి 160 చిత్రాలు నటించారు. ముఖ్యంగా రేలంగి నరసింహరావు గారు, కట్టా సుబ్బారావు గారు, రాఘవేంద్రరావు గారు చాలా మంది దాన్ని దర్శకులతో ఎక్కువ చిత్రాలు నటించారు. అలాగే హీరోయిన్గా ఆల్మోస్ట్ అందరు ఎంత హీరోయిన్లతో నటించారు ఆయన. ఆయన ఇవాళ మన మధ్య లేకపోవటం అనేది విచారకరమైన విషయం. గత కొంత కాలంగా ఆయనకి హృద్రోగ సమస్యల వల్ల, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వలన డయాలసిస్ తీసుకోవడం జరిగింది. అవి కిడ్నీస్ కూడా మీద కొంత ఎఫెక్ట్ అవ్వటం వలన దాదాపు 3-4 సంవత్సరాల నుంచి కొంత ఆయన అనారోగ్యం బాట ఉన్న మాట వాస్తవమే. అయితే ప్రతిసారి ఆయన కొంచెం మళ్ళా ఆ బలం ఆయనకున్న మనోబలంతో ఇదవుతూ కరెక్ట్గా మళ్ళా ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చేజిక్కించుకుంటూ ఇప్పటిదాకా ఆయన కాలం గడిపారు. అయితే ఇప్పుడు నిన్న 4-5 రోజులుగా మరీ స్వస్థ ఆయనకి అస్వస్థత చేకూరటంతో ఆయన ఇవాళ మార్నింగ్ 9:45కి అపోలో హాస్పిటల్లో మరణించారండి. ఆయనకి ఇద్దరు అమ్మాయిలు, ఒకటి మధుర, ఒకటి మాధవి. మధుర అమెరికాలో ఉండటం వలన ఆమె రావటం కోసం మేమందరం ఎల్లుండి అంటే సోమవారం నాడు ఆయన అంత్యక్రియలు అలా ప్లాన్ చేసుకున్నామండి మేము. సో మాధవి ఇక్కడే చెన్నైలో ఉంటారు, వాళ్ళు ఇప్పుడు వస్తున్నారండి. అంత్యక్రియలు ఎల్లుండి సోమవారం నాడు మధ్యాహ్నం అండి. సడన్గా నిన్న ఏఐజీలో ఒక టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారు, బాగానే ఉన్నారండి. ఇవాళ మార్నింగ్ 9:45 ఆ టైం అప్పుడు
మా కొంచెం టిఫిన్ చేయ అంటే ఈ విషయం ఇప్పుడు గంటకు ముందే వేరే వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఫ్యామిలీ అన్నట్లు అప్పుడప్పుడు సత్య నేను కలిసి వస్తుంటే కాబట్టి ఫ్యామిలీ చాలా మంచోడు పాపం నా బర్త్డే వీడియో కూడా పోయిన సంవత్సరం కూడా డిసెంబర్ 25 బర్త్డే పోయిన 2 నెలల కింద కూడా వీడియో కాల్ కూడా మాట్లాడిండు బా సార్ ఎలా ఉన్నారు సార్ అంటే ఆ బాగున్న బాలు కూడా అన్నాడు బాగా రెస్పెక్ట్ నవ్వుతూ ఎప్పుడు బాగా నవ్వుతూ బాగా మంచిగా నవ్వించి మాట్లాడేవాడు ఎంత ఆనందం అంటే ఎంత బాగుండేదు ఆ అదృష్టం పోయింది నిజంగా గ్రేట్ అసలు సత్య అయితే చాలా బాధపడుతుండో ఈ విషయం తెలియగానే సత్య గుండె ఆగిపోయింది అసలు నిజంగా నేనే నమ్మలేకపోతున్నా అసలు ఎంత బాధ ఉందంటే అంత బాధపడుతున్నాడు ఎందుకంటే ఇద్దరు ఎంత జిగిరిగా ఎంత క్లోజ్గా ఉంటుందంటే అంత క్లోజ్గా ఉండేది ఇప్పుడైతే వాళ్ళ గురువు చచ్చిపోయిన చాలా బాధగా ఉంది నాకు కూడా చాలా చాలా బాధపడుతున్నాను నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది అంత అన్ని సినిమాలు తీసి అంత పెద్ద మనిషి అలా కావడము జరిగిందంటే ఒక బాధాకర విషయమే నిజం చాలా చాలా బాధపడుతుంది చంద్రమోహన్ గారిని నేను గురువు అని పిలిచేవాను ఆయన నాకు శిష్యుడు అని పిలిచేవారు నా కోసం ఆయన స్పెషల్గా సుమన్ టీవీలో మంజుష గారికి ఎంట్రీ కూడా ఇచ్చారు వైజాగ్ సత్యన్న ప్రియ శిష్యుడు ఆయన ఇండస్ట్రీలో రాణించాలి నా అభిమానులు ఎవరు ఎక్కడున్నా కానీ ఆయన వైజాగ్ సత్యకి సపోర్ట్ చేయండి అని ఆయన ఒక ఎంట్రీ కూడా ఇచ్చారు నా కోసం సుమన్ టీవీలో నేను అప్పుడు 2001 వైజాగ్లో హోటల్ మేనేజ్మెంట్ చేసిన టైంలో ఒక హోటల్లో పరిచయం అయ్యారు ఆయన అప్పటి నుంచి మా అనుబంధం కొనసాగుతూనే ఉంది నాతో ఆయన చాలా టిక్ టాక్స్ చేశారు సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చేశారు ఆయన ఒక లక్కీ హీరో ఒక లెజెండ్ ఆయనతో ఏ హీరోయిన్ యాక్ట్ చేస్తే నెంబర్ 1 వాణిష్ణ గారు జయసుధ గారు జయప్రద గారు శ్రీదేవి గారు విజయశాంతి గారు రాధిక గారు ఆయనతో పనిచేసినాక నెంబర్ 1 అయ్యారు ఆయన ఫస్ట్ ఇన్నింగ్స్లో కాకుండా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా టాప్ ఆయన ఒక ఆమె ఒక మనసంతా నువ్వే ఒక 7 బైజీ బృందా కాలనీ ఏ సినిమా చేసినా కానీ అది ఒక హైలైట్ అయిపోయింది దుబాడ జగన్నాథ్ సినిమా లాస్ట్ ఆ సినిమాలో కూడా నన్ను అప్పుడు యాక్ట్ చేయమన్నారు నేను అప్పుడు హోటల్ ఇండస్ట్రీలో ఉండడం వల్ల చేయలేదు నిజం చెప్తున్నానంటే సత్య ఎంత క్లోజ్ ఉండేదో సారత అంత క్లోజ్ ఉండేది అలాంటి రోజు ఇప్పుడు జరిగిందంటే బాధ అనిపిస్తుంది నిజంగా ఎంత నవ్వుతూ మాట్లాడేవాడు అందరికి మా టిక్ టాక్లో బ్యాచ్లో ఇన్స్టాగ్రామ్లో బ్యాచ్ మొత్తానికి ఇంపార్టెంట్ వాళ్ళకి ఎవరిది బర్త్డే విసెస్ కావాలి సార్ అంటే కంపల్సరీ నేను చెయ్యనని అనకపోయాడు కంపల్సరీ బర్త్డే విసెస్ చేసి పంపించేవాడు మేమైతే అంత పెద్ద హీరో చెప్తున్నాడు మాకంటే ఒక ఆనందంగా అనిపించింది మా యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి మాకు కావాల్సిన బెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి బర్త్డే విసెస్ పంపించే సార్ నిజంగా నేనైతే నా బర్త్డే విసెస్ నాకు పంపిస్తే నేను అసలు తట్టుకోలేకపోయాను ఎంత బాగా పంపించినట్టు అది ఇన్స్టాలో నా యూట్యూబ్లో పోస్ట్ చేసుకుని చాలా హ్యాపీగా అనిపించింది ఎవరికైనా మంచిగా రెస్పెక్ట్ నవ్వి మంచిగా మాట్లాడేవాడు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది తప్పుడు 2 నెలల కింద వీడియో కాల్ మాట్లాడిచ్చాడు సత్య నేను ఫోన్ నుంచి వీడియో కాల్ చేస్తే సార్ బాగున్నారంటే పర్వాలేదు ఆరోగ్యం ఇలా అన్నాడు అంతే ఇంతకుముందు 2 సార్లు హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాడు కదా కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి మళ్ళీ ఇంకా ఏజ్ డౌన్ అయ్యి అట్లా నిన్న ఏజ్ హాస్పిటల్లో జాయిన్ చేసాము కాబట్టి ఈరోజు అపోలో అపోలో